ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేపై దిగ్విజయంగా ఎయిర్ఫోర్స్ ట్రయల్ రన్ పూర్తి చేశారు. 4 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ట్రయల్ రన్ను నిర్వహించారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల సింగరాయకొండ వద్ద 2 ఎమర్జెన్సీ రన్వేలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కోసం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించారు. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్వేపై 4 కార్గో విమానాలు, 1 జెట్ విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై దిగకుండా 100 మీటర్ల ఎత్తులో ట్రయల్ రన్ చేపట్టారు. రేణింగివరం కోరిసపాడు మధ్య జాతీయ రహదారులపై ఎయిర్ప్యాడ్ నిర్మించారు. విమానాల అత్యవసర ల్యాండింగ్కు అవసరమైన 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారిని నిర్మించారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం తగ్గుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్వేలను ఏర్పాటు చేశారు. అందుకే బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 2 చోట్ల ఎమర్జెన్సీ రన్వేలను కేంద్రం సిద్ధం చేసింది. రన్వే కోసం 4 కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి 4 లేయర్లుగా సిమెంట్ రోడ్డును నిర్మించారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించి నిర్మాణాన్ని చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసేందుకు భారతీయ వాయుసేన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాలలో యుద్ధ విమానాలు దిగేందుకు అనుకూలమైన రన్వేలను ఏర్పాటు చేసి ట్రయల్ రన్స్ చేపడుతోంది. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ ఒంగోలు మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించిన ఎమర్జెన్సీ రన్వే ట్రయల్లో భాగంగా 4 సుఖోయ్ యుద్ధ విమానాలు, 2 హాక్ యుద్ధ విమానాలు రన్వేపై గాలిలో పరుగులు తీశాయి. 2 కార్గో విమానాలు రన్వేపై దిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఈరోజు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రయల్ అనేది విజయవంతమైంది. ప్రస్తుతం మనం ఇక్కడ మేదరమెట్ల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ట్రయల్ రన్ వద్ద ఉన్నాం. ఇక్కడే ఈ ట్రయల్ రన్ వద్ద ఈరోజు 8 విమానాలు అయితే ఇక్కడ దిగాయి. 6 విమానాలు అయితే ఈ ట్రయల్ రన్ పైన అయితే వెళ్ళిన పరిస్థితి వస్తుంది. 2 విమానాలు అయితే ఈ రన్వే మీద దిగాయి. ఈ 2 విమానాలు కూడా దిగ్విజయంగా విజయవంతంగా అయితే ట్రయల్ రన్ నిర్వహించినట్లు కూడా అయితే ఒక పక్క ఇటు ఎయిర్ఫోర్స్ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది దేశవ్యాప్తంగా మొత్తంగా 13 చోట్ల అయితే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది 2 చోట్ల మాత్రమైతే ఈ వచ్చాయి. అయితే ఈ 2 చోట్ల కూడా అయితే ఉమ్మడి ఇటు ప్రకాశం జిల్లాలో ఈ 2 ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఒకటి ఇటు బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద, ఇంకొకటి ఇటు ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద. మొత్తం కూడా ఈ 2 ఈ రన్వేలు కూడా ఇటు ఒక్కొక్కటి 5 కిలోమీటర్ల చొప్పున అయితే ఇటు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రన్వేలకు 100 కోట్లు కూడా వేచించి కూడా ఇటు ఏర్పాటు చేసినట్లు కూడా అయితే ఒక అంచనా ఉంది. ఇంకా ఈ రన్వేలు అనేది ఒక ఎమర్జెన్సీ టైంలో అయితే ఈ రన్వేలు ఎంతగానో ఇటు ఉపయోగపడున్నాయి. ప్రకాశం జిల్లాలో చూసినట్టయితే ఈ సముద్ర
తీర ప్రాంతం కూడా ఇటు ఎక్కువ ఉంది. అందుకు ఈ రెండు ప్రాంతాలను ఇటు ఎంపిక చేసుకొని ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యవస్థను కూడా అయితే ఇక్కడ ఇటు ఏర్పాటు చేసింది. ఒకసారిగా మనం ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా ఈ రన్వేలు ఎటువంటి ఇక్కడ కూడా సేమ్ కూడా ఈ రన్వేలు కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. సేమ్ ఇక్కడ విమానాశ్రయంలో ఎట్లుంటుందో సేమ్ కూడా ఈ రన్వేని కూడా అయితే ఇక్కడ అట్లాగే ఇక్కడ ఇది ఇక్కడ తయారు చేశారు. ల్యాండింగ్కి సంబంధించినటువంటి ఈ ట్రయల్లో ఇటు సక్సెస్ అవడంతో కూడా ఇటు అధికారులు అయితే హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రన్వే ఇటు అందుబాటులోకి రావడంతో ఎమర్జెన్సీ టైంలో ఇటు ఇండియన్ నేవీకి ఎంతో ఇటు తోడ్పడే ఇట్లా అవకాశం కూడా అయితే ఉంది. ఇంకా ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో ఇటు విమానాలు దిగాలనుకున్నా ల్యాండింగ్ కావాలని కూడా అయితే ఈ రోడ్లు ఎంతో ఇటు ఉపయోగపడనని కూడా అయితే మనకు తెలుస్తుంది. ఇది ఇటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రత్నంతో జయరాం, బిగ్ టీవీ మేజర్మెంట్ నుంచి.